ఇది సామ్సంగ్ గెలాక్సీ M34 5G మొబైల్. ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ మొబైల్ యొక్క ఫుల్ గేమింగ్ రివ్యూ అనేది. నేనైతే కొన్ని థింగ్స్ అయితే మెన్షన్ చేయాలి ఈ గేమింగ్ టెస్ట్ స్టార్ట్ చేసే ముందు. అదేంటంటే, ఫస్ట్ థింగ్, దీని బ్రైట్నెస్ లెవెల్ అనేది 50%కి అయితే సెట్ చేశాను అనమాట. అంటే ఆటోమేటిక్ బ్రైట్నెస్ అనేది ఆఫ్ చేసి బ్రైట్నెస్ 50%కి అయితే సెట్ చేశాను. సెకండ్ థింగ్ వచ్చేసి ఓన్లీ సింగిల్ సిమ్ కార్డ్ అయితే యూస్ చేస్తున్నాను. థర్డ్ థింగ్ వచ్చేసి వైఫైకి అయితే కనెక్ట్ అయ్యాను అనమాట. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఎటువంటి యాప్స్ అయితే రన్ అవ్వట్లేదు, బ్యాక్గ్రౌండ్లో క్లీన్గా అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే నేను ఇనిషియల్ టెంపరేచర్స్ని అయితే చెక్ చేస్తాను నా రూమ్లోది అలాగే మొబైల్ ఎంత ఉంది అని. ఇక నా రూమ్ టెంపరేచర్ చూసుకున్నట్లయితే ఇన్ బిట్వీన్ 26°C to 27°C అయితే ఉందన్నమాట. ఇక మొబైల్ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 29.2°C అయితే ఉంది, అదే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 28.7°C అయితే ఉంది. ప్రజెంట్ చూసుకున్నట్లయితే బ్యాటరీ పర్సంటేజ్ 100% అయితే ఉందన్నమాట. నేను కంప్లీట్గా ఛార్జ్ చేసిన తర్వాత ఈ గేమింగ్ టెస్ట్ అనేది స్టార్ట్ చేశాను. చూద్దాం 1 అవర్ తర్వాత ఎంత పర్సంటేజ్ అనేది డ్రాప్ అవుతుంది బ్యాటరీ అనేది. నేనైతే ఈ గేమింగ్ రివ్యూలో హెవీ గ్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ గేమ్స్ అండ్ అలాగే ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో ఇప్పుడు ఆ గేమ్స్ అయితే ఆడుతున్నాను అనమాట. సో బేసికల్గా ఒకవేళ మీరు గేమింగ్ పరంగా ఈ మొబైల్ కొనాలనుకుంటున్నారు అంటే ఈ వీడియోని చూస్తే చాలు, మీకు అర్థమైపోతుంది ఈ మొబైల్ వర్తా కాదా అండ్ మీ గేమ్స్కి సెట్ అవుతుందా అవదా అని. ఒకవేళ ఈ గేమ్స్ కాకుండా ఇంకా వేరే గేమ్స్ ఏమైనా కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ గేమ్ నేను ఆడుతుంది వచ్చేసి పబ్జి అనమాట. ఇది మోస్ట్ డిమాండింగ్ అండ్ మోస్ట్ ఫేమస్ గేమ్. నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా గేమ్ అయితే ఇప్పటికి కూడా ఆడుతూ ఉంటారు. ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయాను, ఈ మొబైల్ రీఫ్రెష్ రేట్ అనేది నేను 120Hz అయితే సెట్ చేశాను అనమాట. ఆటోమేటిక్లో కాదు, కంపల్సరీగా 120Hz ఉండాలని చెప్పి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేశాను. గేమింగ్ టెస్ట్ మొత్తం కూడా 120Hz స్క్రీన్ రీఫ్రెష్ రేట్లోనే చేశాను అనమాట. ఇవి గ్రాఫిక్ సెట్టింగ్స్ నేను యూస్ చేస్తుంది ఈ గేమ్లో. కొన్ని సెట్టింగ్స్ అయితే ఈ గేమ్ అవైలబుల్ అయితే లేదనమాట. సో ఈ ప్రాసెస్ అనేది మనకైతే అంత హ్యాండిల్ అయితే చేయలేదు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే పెట్టి అయితే ఈ గేమ్ అయితే ఆడుతున్నాను. అండ్ ఆల్సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను సైడ్ టైమర్ కూడా అయితే యాడ్ చేశాను అనమాట. సో మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది ఎన్ని మినిట్స్ గేమ్ ఆడాను నేను ప్రతి ఒక్కటి అనేది. అండ్ ఆల్సో 1 అవర్ మార్క్ కూడా మనం కంప్లీట్ చేసిన తర్వాత ఒక అలర్ట్ లాగా అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ సామ్సంగ్ M34 మొబైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి సామ్సంగ్ ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్తో అయితే వస్తుందన్నమాట. ఇది 5 నానోమీటర్తో బిల్డ్ అయిన చిప్ సెట్. చూద్దాం అసలు ఈ ప్రాసెసర్ ఎలా హ్యాండిల్ చేస్తుంది గేమ్స్ అనేది, ఇకపోతే టెంపరేచర్స్ ఎంత రీచ్ అవుతాయి మ్యాక్సిమం, అండ్ ఏమైనా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయా, లాగ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం 1 అవర్ కంటిన్యూస్ గేమ్ ప్లే తర్వాత అయితే మాట్లాడుకుందాం. బేసికల్గా మనం ఎగ్జినోస్ ప్రాసెసర్స్ చూసినట్లయితే అవి బెస్ట్ అనమాట దేనికంటే హీటింగ్ ఎక్కువ అవడానికి. ఈవెన్ నేను సామ్సంగ్ S21FE మొబైల్ కూడా స్నాప్డ్రాగన్ అండ్ ఎగ్జినోస్ రెండు మోడల్స్ అయితే ఉన్నాయి, నేనైతే స్నాప్డ్రాగన్ తీసుకోవాలని చెప్తాను అనమాట ఎగ్జినోస్ ఎందుకంటే ఎక్కువ ఓవర్ హీటింగ్ అవుతుందని. ఈవెన్ సామ్సంగ్ కూడా రిలీజ్ అయింది కాబట్టి వాళ్ళు మళ్ళీ స్నాప్డ్రాగన్ అనేది రిలీజ్ చేశారు ఇండియాలో. చూద్దాం అసలు ఈ ప్రాసెసర్ అనేది ఎలా హ్యాండిల్ చేస్తుంది అని, ఎందుకంటే ఇది 5 నానోమీటర్తో బిల్డ్ అయిన చిప్సెట్ కాబట్టి మనకి బ్యాటరీ ఎఫిషియన్సీ కొంచెం బాగుండొచ్చు. చూద్దాం ఫైనల్ రిజల్ట్లో ఏ విధంగా ఉంటుంది అని. ఈ సామ్సంగ్ గెలాక్సీ M34 5G మొబైల్ మనకి అండర్ 15,000 రూపీస్లో అయితే వస్తుందన్నమాట. ఒకవేళ మీరు ఆఫర్స్ టైంలో కొంటున్నారు అంటే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ యూస్ చేస్తే మీకు ఇంకా 500 to 1000 ఆర్ మేబీ 1500 రూపీస్ కూడా అయితే తగ్గచ్చు. సో ఇక ప్రైస్ టు స్పెసిఫికేషన్స్ రేషియో చూసుకున్నట్లయితే మనకి ఎంతైతే ప్రైస్ ఉందో దానికి తగ్గట్టు స్పెసిఫికేషన్స్ అయితే వస్తున్నాయన్నమాట ఈ మొబైల్లో. అదే గ్రేట్ థింగ్ అండ్ నేను అందుకే ఈ మొబైల్ అనేది రికమెండ్ చేస్తాను అండర్ 15,000 రూపీస్లో. ఆల్రైట్, ఇవన్నీ పక్కన పెట్టేస్తే నేను ఫుల్ రివ్యూలు అయితే మాట్లాడుతాను దీని గురించి. ఇప్పుడైతే మీరు కూడా అయితే గేమ్ ప్లే అయితే చూడండి, సో దట్ మీకు కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది అసలు ఈ గేమ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి ఈ మొబైల్లో అని. అండ్ ఈ గేమింగ్ అయిన తర్వాత నేను ఫైనల్ అయితే షేర్ చేసుకుంటాను నా యొక్క రిజల్ట్స్ అనేది, లైక్ టెంపరేచర్, బ్యాటరీ పర్సంటేజ్, నేనేమైనా ఇష్యూస్ నోటీస్ చేశానా అని. Shit, man.
నాట్ గెటింగ్ ఎనీ వార్మ్ బట్ సర్ప్రైజింగ్.
ఆల్ రైట్, ఇప్పుడైతే 34 మినిట్స్ అయితే క్రాస్ అయ్యామన్నమాట అండ్ గేమ్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక బ్యాటరీ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే మనకి 95% అయితే ఉందన్నమాట. ఇంకా టెంపరేచర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 36 డిగ్రీస్ సెల్సియస్ అయితే మ్యాక్సిమం రీచ్ అయింది, అదే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 35.4 డిగ్రీస్ సెల్సియస్ అయితే రీచ్ అయిందనమాట. ఇది ఓవర్ హీటింగ్ అన్న పాయింటే కాదనమాట, లైక్ చాలా చాలా బేసిక్లో అయితే ఉందన్నమాట హీటింగ్ అవ్వకుండా, అది కూడా మనం 40 మినిట్స్ క్రాస్ అయిపోయిన తర్వాత కూడా. ఇదైతే చాలా ఆశ్చర్యంగా ఉంది శాంసంగ్ ఎగ్జినోస్ ప్రాసెసర్ ఎలా హ్యాండిల్ చేస్తుందని. అండ్ ఆల్సో మీరు ఇక్కడ ఒకటి గమనించినట్లయితే నేను ఎటువంటి బ్యాక్ కేస్ అయితే యూస్ చేయట్లేదు అనమాట మొబైల్కి, అలానే అయితే వాడుతున్నాను. ఇక గేమింగ్ పరంగా చూసుకున్నట్లయితే నేను ఎక్కడ ఓవర్ హీటింగ్ నోటీస్ చేయలేదు అండ్ ఎటువంటి ల్యాగ్స్ నోటీస్ చేయలేదు, ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైతే లేదనమాట, సూపర్ క్లీన్గా అయితే ఉంది గేమింగ్ అనేది. ఆల్ రైట్, ఇప్పుడైతే నేను ఇంకో గేమ్ అయితే ఆడబోతున్నాను, అదే ఆస్ఫాల్ట్ 9. చూడండి ఎలా ఉంటుంది గేమ్ ప్లే అనేది. ఆల్ రైట్, ఇప్పుడైతే నేను సబ్వే సర్ఫస్ గేమ్ అయితే ఆడబోతున్నాను, చూడండి గేమ్ ప్లే ఎలా ఉంటుంది అని. ఆల్ రైట్, ఇప్పుడైతే నేను టెంపుల్ రన్ 2 గేమ్ అయితే ఆడబోతున్నాను, చూడండి గేమ్ ప్లే అనేది ఎలా ఉంటుంది అని. Yay!
ఆల్ రైట్, ఇప్పుడైతే నేను షాడో ఫైట్ 4 గేమ్ అయితే ఆడబోతున్నాను, చూడండి గేమ్ ప్లే అనేది ఎలా ఉంటుంది అని. ఇప్పుడైతే మనం 42 మినిట్స్ మార్క్ని అయితే క్రాస్ చేసామన్నమాట. ఇంకా నేనైతే ఈ గేమ్స్ అనేది కంటిన్యూస్గా అయితే ఆడుతున్నాను, ఎక్కడ బ్రేక్ అయితే ఇవ్వలేదు, అంటే మేజర్ బ్రేక్ అయితే ఇవ్వలేదు అనమాట. జస్ట్ గేమ్ క్లోజ్ చేసి మళ్ళీ ఇంకో గేమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను, మధ్య మధ్యలో టెంపరేచర్స్ చెక్ చేస్తున్నాను అంతే తప్ప ఒక హాఫ్ అన్ అవర్ కంప్లీట్గా మొబైల్ పక్కన పెట్టి మళ్ళీ ఆడడం అవేం లేదనమాట. సో ఇక బ్యాటరీ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ 94% అయితే ఉంది. ఇది చాలా చాలా సర్ప్రైజింగ్ నాకైతే, అసలు బ్యాటరీ ఏంది ఇంత తక్కువగా అయితే కన్జ్యూమ్ చేసుకుంటుందని. అండ్ మళ్ళీ గుర్తు వచ్చింది, ఓకే ఇది 5 నానోమీటర్తో బిల్డ్ అయిన చిప్ సెట్ కదా అని. ఇక హీటింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే నేనైతే కొంచెం వామ్గా అయితే నోటీస్ చేశాను ఆ కెమెరా సైడ్ ఏరియా అనమాట. ఇది ఓవర్ హీటింగ్ అయితే కాదు, మొబైల్ మొత్తం కంపేర్ చేసుకున్నట్లయితే అక్కడ ఆ ఏరియాలో మాత్రం కొంచెం ఎక్కువ టెంపరేచర్ అయితే ఉందన్నమాట, మీద అన్ని చోట్ల కూల్గానే ఉంది. సో అక్కడ చెప్తున్నాను కొంచెం వామ్గా అన్న ఫీలింగ్ అయితే వస్తుందని. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది మ్యాక్సిమం టెంపరేచర్ 36.9 డిగ్రీస్ సెల్సియస్ వరకు అయితే రీచ్ అయింది. నేనైతే ఇప్పుడు ఇంకో గేమ్ అయితే ఆడిపోతున్నాను, అదే జెన్షన్ ఇంపాక్ట్. చూడండి ఈ మొబైల్ అనేది ఎలా హ్యాండిల్ చేస్తుంది ఈ గేమ్ అనేది.
గేమ్ ప్లే అయితే చాలా బాగుంది, ఎటువంటి ల్యాగ్స్ ఏమైతే ఫ్రేమ్ డ్రాప్స్ ఏం నోటీస్ చేయలేదు. సో వెరీ గుడ్ అనమాట. ఇప్పుడైతే ఇంకో గేమ్ అయితే ఆడబోతున్నాను, అదే కాల్ ఆఫ్ డ్యూటీ. చూడండి ఈ మొబైల్ అనేది ఎలా హ్యాండిల్ చేస్తుంది అని. Wow, what a graphics, man. ఈ గేమ్ కూడా చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తున్నాను అనమాట, ఎటువంటి ల్యాగ్స్ ఏమైతే నేను నోటీస్ చేయలేదు. సో ఇప్పుడైతే నేను ఫైనల్ గేమ్ అయితే ఆడబోతున్నాను మన లిస్ట్లో, అదే ఫ్రీ ఫైర్ మ్యాక్స్. చూడండి ఎలా ఉంటుంది ఈ గేమ్ ప్లే అనేది ఈ మొబైల్లో.
ఆల్ రైట్, ఇప్పుడైతే 1 అవర్ మార్క్ని అయితే కంప్లీట్ అయితే చేశాను అనమాట, అది కూడా కంటిన్యూస్ గేమ్ ప్లే తర్వాత. సో ఇప్పుడు చూద్దాం బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందని. ప్రజెంట్ చూసుకున్నట్లయితే 1 అవర్ తర్వాత బ్యాటరీ 91% అయితే ఉందన్నమాట. చాలా చాలా సర్ప్రైజింగ్, 1 అవర్ కంటిన్యూస్ గేమ్ ప్లే తర్వాత కూడా ఓన్లీ 9% డ్రాప్ అయింది అంటే మైండ్ బ్లోయింగ్ అనమాట. సో మీరు ఈజీగా గేమ్స్ అనేది ఆడుకోవచ్చు ఈ మొబైల్లో, ఐ మీన్ బ్యాటరీ పరంగా కంపేర్ చేసినట్లయితే. ఇక టెంపరేచర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ మనకి మ్యాక్సిమం 36.5 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉంది, బ్యాక్ సైడ్ వచ్చేసి 35.2 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉందన్నమాట. ఇదేం ఓవర్ హీటింగ్ అయితే కాదు, మనకి 40-45 డిగ్రీస్ క్రాస్ అయితే మనం ఓవర్ హీటింగ్ అని చెప్పొచ్చు. ఈవెన్ 42 డిగ్రీస్ అంటే 40 డిగ్రీస్ సెల్సియస్ లేకుంటే 42 డిగ్రీస్ సెల్సియస్ ఆ బిట్వీన్ ఉన్నా కూడా మనకి పెద్ద ఓవర్ హీటింగ్ అనే ఫీలింగ్ అయితే రాదనమాట. బట్ 45 డిగ్రీస్ క్రాస్ అవుతుందంటే ఓవర్ హీటింగ్ అని అయితే చెప్పొచ్చు. ఇది 40 కూడా అయితే క్రాస్ అవ్వలేదు నా టెస్టింగ్లో. సో మీరు ఇన్షియల్గా చెప్పాను కదా నేను ఎంత ఉంది నా రూమ్ టెంపరేచర్ని, దాన్ని కంపేర్ చేసుకోండి మీకు బెటర్ అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా ఈ సామ్సంగ్ M34 5G మొబైల్ యొక్క గేమింగ్ వర్డిట్ గురించి చెప్పాలి అంటే, అంటే నా తీర్పు నా యొక్క రివ్యూ చెప్పాలి అంటే, ఈ మొబైల్ అనేది మనకి అన్ని గ్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ గేమ్స్ని అయితే హ్యాండిల్ చేస్తుంది, అది కూడా ఎటువంటి ల్యాగ్స్ లేకుండా అండ్ ఓవర్ హీటింగ్ లేకుండా. కొంచెం వార్మ్ అయితే అవుతుంది, అది బేసిక్ అనమాట. మనం ఏదైనా ఎక్కువ వర్క్ చేస్తున్నాం, ఎక్కువ లోడ్ పెడుతున్నాం మొబైల్ అంటే ప్రతి ఒక్క మొబైల్ కూడా మనకి హీట్ అనేది పంప్ చేస్తుంది బయటికి, బట్ ఓవర్ హీటింగ్ అయితే అవ్వట్లేదు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే బ్యాటరీ పరంగా ఓన్లీ 9% అయితే డ్రాప్ అయిందనమాట 1 అవర్ కంటిన్యూస్ గేమ్ ప్లే తర్వాత. ఇది మైండ్ బ్లోయింగ్ నాకైతే 9% డ్రాప్ అవ్వడం. సో ఇది కూడా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. ఇంకా ఫైనల్గా మాట్లాడుకున్నట్లయితే మనం స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా అసలు ఈ ఎగ్జినోస్ ప్రాసెసర్ ఎలా ఉంటుంది, పవర్ హంగ్రీనా లేకుంటే ఓవర్ హీటింగ్ అవుతుందా, గేమింగ్ పరంగా ల్యాగ్స్ ఉంటాయని చెప్పని. వీటి అన్ని క్వశ్చన్స్కి అయితే బిగ్ చెక్ మార్క్ అనమాట. దీని ఆన్సర్ నో, ఈ ప్రాసెసర్ అన్నింటినీ అయితే హ్యాండిల్ చేసింది ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇంకొక విషయం మీరు ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ గేమింగ్ టెస్ట్ అనేది మీరు జస్ట్ రెఫరెన్స్ పరంగా అయితే తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నా చుట్టూ ఉన్న టెంపరేచర్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, బట్ మీ చుట్టూ ఉన్న టెంపరేచర్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. మేబీ మీరు బ్యాక్ కేస్ యూజ్ చేసి మొబైల్ గేమింగ్ ఆడుతుండొచ్చు అండ్ లేకుంటే బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ యాప్స్ ఎక్కువ ఉండొచ్చు, చాలా ఫ్యాక్టర్స్ అయితే అఫెక్ట్ అవుతాయన్నమాట. సో అందుకే ఇది ఒక జస్ట్ రెఫరెన్స్ కింద అయితే తీసుకోండి. కన్ఫర్మేషన్ 100% ఇంతే వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక పర్సంటేజ్ చెప్పాలంటే నేను మోర్ దెన్ 80-85% అయితే చెప్తాను. సో అంతవరకు అయితే గ్యారంటీ అనమాట. నేను 100% అంటే మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే చెప్పాను కదా చుట్టూ ఉన్న టెంపరేచర్స్ చాలా బిగ్ మేజర్ ఫ్యాక్టర్ అయితే ప్లే చేస్తాయి ఇక్కడ, కీ రోల్ అనమాట అవి. సో చుట్టూ ఉన్న టెంపరేచర్స్ ఎంత ఉందో దాన్ని బట్టే మీ మొబైల్ హీట్ అవుతుందా లేదా అని చెప్పవచ్చు. సో అదనమాట గైస్ ఓవరాల్గా ఈ సామ్సంగ్ గెలాక్సీ M34 5G గేమింగ్ రివ్యూ. ఒకవేళ మీరు ఈ మొబైల్ గురించి గేమింగ్ రివ్యూ కాకుండా మరికొన్ని డీటెయిల్స్ ఇంకా ఎక్స్ట్రా తెలుసుకోవాలనుకున్నట్లయితే, అంటే కెమెరా ఎలా ఉంది, ఛార్జింగ్ టెస్ట్ ఎలా ఉంది, బ్యాటరీ డ్రైన్ టెస్ట్, అన్బాక్సింగ్, బాక్స్ లోపల ఏమేమి వస్తాయని చెప్పని అయితే ఓపెన్ చేయండి ఒకసారి. అక్కడ మీకు నేను రిలేటెడ్ వీడియోస్ అన్నీ అయితే పోస్ట్ చేశాను అనమాట. అవి చూసినట్లయితే మీకు కొంచెం మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఈ మొబైల్ గురించి. సో దట్ మీకు కూడా బాగుంటుంది అండ్ కొనాలా లేదా అని చెప్పి మీరు డిసైడ్ అయితే అవ్వచ్చు. అండ్ ఫుల్ రివ్యూ కూడా కొన్ని రోజులు అయితే పోస్ట్ చేస్తాను. సో మేబీ ఒకవేళ ఈ వీడియో లేట్గా చూస్తున్నారంటే అఫ్కోర్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి, అక్కడ ఫుల్ రివ్యూ లింక్ కూడా అయితే నేను పోస్ట్ చేసి ఉంటాను. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.